సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్పై నేడు హైకోర్టులో విచారణ అయితే జరగనుందన్నమాట. సో హైకోర్టులో ఒక వ్యక్తి అయితే పిటిషన్ పెట్టారు. సో దానికి సంబంధించి ఈరోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియోను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సో మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో విద్యాపరమైన వీడియోస్ చూడాలనుకుని వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. పాఠశాలలు తెరవద్దంటూ హైకోర్టులో పిటిషన్, హెడ్లైన్ చూసుకోవచ్చు. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో బాలకృష్ణ అనే వ్యక్తి పిటిషన్ అయితే వేశారు. శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. భౌతిక దూరం, హాజరు, ఆన్లైన్ తరగతుల నిలిపివేత విషయాల్లో ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వలేదని ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే పాఠశాలల పునః ప్రారంభానికి నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. అయితే ఈరోజు అన్నమాట, ఇది ఎస్టర్డే వచ్చినటువంటి అప్డేట్. సో ఈరోజు మనకు 31st కాబట్టి ఈరోజు హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ అయితే జరగనుంది. సో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్కూల్స్ ఓపెన్ చేయమంటుందా లేదా బడులు మళ్ళీ బంద్ చేస్తారనే దాని గురించి ఈరోజు అయితే మనకు సాయంత్రం వరకు దీనికి సంబంధించి అయితే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.